భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు ప్రకృతిలో ఎన్నో ఆలయాల్లో ఎన్నో రహస్యాలు వింతలు విశేషాలు ఉన్నాయి వీటిల్లో కొన్నింటినీ మానవ మేధస్సు సైన్స్ కూడా ఛేదించలేదు అంబరాన్ని తాకుతున్న ఈ రోజుల్లో కొన్ని దేవాలయాల్లోని రహస్యాలు నేటికీ వెల్లడి కాలేదు ఈ నేపథ్యంలో ఈ రోజు మనం ఎన్నో రహస్యాలు వింతలను దాచుకున్న ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం గురించి కథ చాలా షాకింగ్గా ఉంటుంది ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరూ ఉండరని చెబుతారు ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరైతే బస చేస్తారో వారు శిల రూపంగా మారతారని ప్రజల నమ్మకం అయితే ప్రజల నమ్మకం నిజమా కాదా ఆలయం వెనుక ఉన్న నిజం ఏమిటి ఆలయం వెనుక ఉన్న మిస్టరీ నేటికీ ఛేదించబడలేదు మరి మనిషిని రాయిగా మార్చే ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని కిరాడు ఆలయంగా ప్రజలు పిలుస్తారు ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారత శైలిని పోలి ఉంటుంది అందమైన శిల్పాలు ఆకట్టుకునే నిర్మాణంతో ఉన్న ఈ ఆలయాన్ని రాజస్థాన్ ఖజరహో అని కూడా పిలుస్తారు ఒక నివేదిక ప్రకారం క్రీస్తు పూర్వం పదకొండు వందల అరవై ఒకటిలో ఈ ప్రదేశం పేరును కిరాత్ కు అని పిలిచేవారు ఇది ఐదు దేవాలయాల సమూహము ఇప్పుడు ఇక్కడ చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి శివాలయం విష్ణు దేవాలయం పరిస్థితి బాగానే ఉంది ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు కానీ ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రజల్లో భిన్న కథనాలు వినిపిస్తూ ఉంటాయి ఒకప్పుడు ఇక్కడ జరిగిన ఘటనతో ప్రజలు భయపడిపోయారు అప్పటి భయం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఒక మహర్షి తన శిష్యులతో కలిసి దేశ సంచారంలో భాగంగా ఈ ఆలయానికి చేరుకున్నాడని చెబుతారు ఒకరోజు ఆయన శిష్యులను గుడిలో విడిచిపెట్టి తీర్థ సందర్శనార్థం వెళ్ళాడు ఈ క్రమంలో ఒక శిష్యుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది ఇతర శిష్యులు గ్రామస్తుల నుండి సహాయం కోరారు అయితే ఎవరూ వారికి సహాయం చేయలేదు అయితే శిష్యులకు ఒక మహిళ సహాయం చేసిందని కూడా చెబుతారు ఈ విషయం తెలుసుకున్న సన్యాసికి కోపం వచ్చి సాయంత్రం తర్వాత ప్రజలంతా రాళ్లుగా మారతారని గ్రామస్తులను శపించాడు అంతేకాదు తన శిష్యులకు సహాయం చేసిన స్త్రీని సాయంత్రానికి ముందే ఊరు విడిచిపెట్టి వెళ్లిపొమ్మని వెను తిరిగి చూడవద్దని చెప్పాడు అయితే ఆ మహిళ ఊరు విడిచి వెళ్లే సమయంలో ఏమి జరుగుతుందా అనే ఆసక్తితో వెనక్కి తిరిగి చూడటం ప్రారంభించింది ఫలితంగా ఆమె కూడా రాయిగా మారిపోయింది ఆ స్త్రీ విగ్రహం ఇప్పటికీ అక్కడ కనిపిస్తుంది అప్పటి నుండి నేటి వరకు ఈ విషయంపై ప్రజల్లో భయాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి సాయంత్రం అయితే చాలు ఈ కిరాడు ఆలయంలో ఎవరూ ఉండరు